Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ అసెంబ్లీలో ఏ కులం ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎంత కాదన్నా రాజకీయాలంటే కులాల లెక్కలే అన్నట్లుగా ఉంది ఏపీలో పరిస్థితి. ప్రధానంగా అధికారం కమ్మ రెడ్డి కులాల మధ్యే ఉంటుండగా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న తాము కూడా అధికారంలో ఉండాలని కాపులు ఆకాంక్షిస్తున్నారు. అన్నీ కలిసి వస్తే 2024లో ఆంధ్రప్రదేశ్కు కాపు సీఎం రావాలని కోరుకుంటున్నారు. 2024 ఎన్నికలలో ఏ కులం నుంచి సీఎం అవుతారో ఇప్పుడే చెప్పడం ఊహాగానమే అవుతుంది. అయితే ఆయా కులాల నేతలు మాత్రం అందుకు తగ్గట్లుగా పావులు కదపడం, రాజకీయాలు చేయడం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఇదంతా ఎలా ఉన్నా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ కులం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంతమంది ఇదంతా ఎలా ఉన్నా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంతమంది ఏ కులం ఎమ్మెల్యేలు ఉన్నారనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. జనాభా పరంగా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ రెడ్డి, కమ్మ, కాపు కులాల నుంచే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు కులాల తరువాత వెలమల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎస్సీ నియోజకవర్గాలు నిర్దిష్ట సంఖ్యలో ఉండడంతో అక్కడ ఆ వర్గం నుంచే గెలుస్తున్నారు. ఏ కులం నుంచి ఎంతమంది అంటే, రెడ్డి కులం నుంచి చూసుకుంటే 2014లో 40 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా 2019 ఎలక్షన్లలో 48 మంది ఎన్నికయ్యారు. కమ్మ కులం వారు 2014లో 33 మంది ఏపీ అసెంబ్లీకి ఎన్నికవగా 2019లో 17 మంది ఎన్నికయ్యారు. కాపు కులం వారు 2014లో 17 మంది అసెంబ్లీకి ఎన్నిక కాగా 2019 ఎన్నికలలో 24 మంది ఎన్నికయ్యారు. 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి 29 మంది ఎన్నికయ్యారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుండి 7 ఎన్నికయ్యారు. ముస్లిం కేటగిరీలో 2014లో 4, 2019లో 4 గెలిచారు. వెలమ కులం నుంచి 2014లో 9 ఎమ్మెల్యేలుగా గెలవగా 2019లో వారి సంఖ్య 10 పెరిగింది. 2014 ఎన్నికలలో తూర్పు కాపులు 6 ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో వీరి సంఖ్య 5 తగ్గింది. గౌడ, శెట్టిపల్లిజ కులాల నుంచి 2014లో 7 ఎమ్మెల్యేలు ఉండేవారు. 2019 అసెంబ్లీలో మాత్రం వీరు 3 ఉన్నారు. యాదవులలో 2014లో 3 గెలవగా 2019లో 4 గెలిచారు. వైశ్యులలో 2014లో 2 ఉండేవారు. ఇప్పుడు 2019 తరువాత వారి సంఖ్య 4 పెరిగింది. రాజులలో 2014లో 5 ఎమ్మెల్యేలు ఉండగా 2019 తర్వాత వారి సంఖ్య 4 తగ్గింది. మత్స్యకారులలో 2014-2019 ఎన్నికలలో 3 చొప్పున గెలిచారు. కాళింగ కులం నుండి 2014 ఇద్దరు గెలిచారు, 2019లోనూ 2 గెలిచారు. బ్రాహ్మణులలో 2014లో 1 గెలిచారు, 2019లో 2 గెలిచారు. కురుబబోయ కులం నుండి 2014లో 3, 2019లో 3 గెలిచారు. బలిజ కులం నుండి 2014లో 2, 2019లో 1 గెలిచారు. లింగాయత్ కులం నుండి 2014లో ఎవరు గెలవలేదు, 2019లో ఈ కులం నుంచి 1 ఎమ్మెల్యేగా గెలిచారు. గౌర కులం నుండి 2014లో 2 ఉండేవారు, 2019లో 1 గెలిచారు. రెడ్డిక కులం నుండి 2014లో ఎవరు ఉండేవారు కాదు, 2019లో 1 గెలిచారు. ముదిరాజు కులం నుండి 2014లో ఎవరూ లేరు, 2019లో 1 గెలిచారు.